రాష్ట్రంలో ఉండే సమస్యలు పరిష్కరించడం, రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించడమే నా బాధ్యత అనుకొని ఇక్కడికే పరిమితమైన. అవును, నా సొంత గ్రామం వచ్చేసి అచ్చంపేట నల్లమల్ల అడవి, మీకు అందరికీ తెలుసు. కానీ నేను ముందే చెప్తున్నా, మొదటి నుంచి మా గ్రామంలో మొత్తం ఆ పార్లమెంట్లో ఉన్న దాంట్లో ఒక బూత్ల హయ్యెస్ట్ మెజార్టీ మా సొంత గ్రామంలో వచ్చింది. మల్లురవి గారు ఎంత ఎంత మెజారిటీ మా గ్రామంలో 1100 ఓట్లు వచ్చినాయంట. సో నేనేమంటున్నానంటే, నా గ్రామము నా ఊరు కాదు, కరెక్ట్. అందుకే సిట్టింగ్ ఎంపీ సీటున డిపాజిట్ కోల్పోయి టీఆర్ఎస్ ఓట్లు బదిలీ చేసింది. నేను చెప్పింది కుట్ర అదే. ఆ కుట్ర ఆ రోజు చెప్పినప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఏదో బాధపడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదో ముందే ఓటమిని అంగీకరించి మాట్లాడుతున్నాడని మీరే విశ్లేషణలు చెప్పారు లైవ్లల్లో. ఇప్పుడు నిజాం తేలింది కదా, మహబూబ్నగర్లో డిపాజిట్ పోయింది, చెవెళ్ళలో డిపాజిట్ పోయింది, సికింద్రాబాద్లో డిపాజిట్ పోయింది, మల్కాజ్గిరిలో డిపాజిట్ పోయింది, కరీంనగర్లో డిపాజిట్ పోయింది, నిజామాబాద్లో డిపాజిట్ పోయింది, ఆదిలాబాద్లో డిపాజిట్ పోయింది బీఆర్ఎస్ నాయకులకు. నేను చెప్పింది అదే కదా, వీళ్ళు పూర్తిగా ఓట్లు బదిలీ చేసి బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నాయకులను బలిస్తున్నాడు అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఇట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ పొజిషన్, కేసీఆర్ బేరసారాలు చేసుకుంటున్నాడు బీజేపీ తోటి, ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి అదేమో అంటారు కదా ఆత్మ ప్రబోధానుసారము మీరు నిర్ణయాలు తీసుకోండి. ఇక అది కేసీఆరే చెప్పాలి, నువ్వు అడగాలి. కేసీఆర్ అవయవదానం చేసిండు బీజేపీకి, ఆయన ఆత్మహత్య చేసుకోవడం ద్వారా ఆయన కిడ్నీలు ఆయన కండ్లు ఇవన్నీ మోడీకి బదిలీ చేసిండు. ఆ బెనిఫిట్ ఏందో, బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి. మీరు ఎందుకు అన్నీ నేనే చెప్తే మీరెందుకు? రఘు రఘు చెప్పండి. డెఫినెట్గా ఆ దిశగా కేసీఆర్ నిరంతరం ప్రయత్నం చేస్తుంటేనే ఉంటాడు. కేసీఆర్ ఉన్నంత కాలము కుట్రలు కుతంత్రాలు ఉండనే ఉంటాయి. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ రాజకీయ జూదగాడు, జూదం అనేది కేసీఆర్ మానడు. సర్వం ఒడ్డైనా జూదమే ఆడతాడు కేసీఆర్. రాజకీయ జూదగాడైన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో ఉన్నంతకాలం ఈ కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే మహారాష్ట్రలో ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలతోని శివసేనను ఎన్సీపీని చీల్చడం ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అని అనుకున్నాడు. కానీ మహారాష్ట్ర ప్రజల తిరస్కారానికి గురై ఈరోజు తలెక్కోలేని పరిస్థితులు మహారాష్ట్రలో ఉద్భవించినాయి. కాబట్టి తెలంగాణలో నరేంద్ర మోడీ గారు బీజేపీ ఇదే రకమైన ప్రయోగం చేస్తారా చేయరా చూడాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు చంద్రశేఖరరావు అని ఆరోపణ చేసి, ఈ దేశంలోనే కుటుంబ పార్టీ అవినీతి కుటుంబం అని ఆరోపణ చేసింది కేసీఆర్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని. వీళ్ళతో బీజేపీ ఎట్లా జట్టు కడుతుంది, ఎట్లా సమర్థించుకుంటారో బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రజలకు వివరించాలి. వీటన్నిటి నేపథ్యంలో ఈ అన్నిటిని విశ్లేషించడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తాం సార్? ఎన్నికల ఫలితాల రకంగానే చూస్తాము, ప్రజా తీర్పు పరంగానే చూస్తాము. దాంట్లో వేరే రకంగా చూడడానికి ఏముంది? ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు. ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత మియా బీవీకి రాజీ హోగేతో కాశీకా క్యాయస్మే. ఆ
నీ సూచన ఏంది రాహుల్, ఏం చేస్తే బాగుంటుంది?